మరోవైపు చలికి వణుకుతున్న ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు ఎంపీపీ శ్రీనివాస్ దుప్పట్లను పంపిణీ చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఆశ్రమ వసతి గృహం సందర్శించిన ఆయన పిల్లలకు దుప్పట్లను అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. వెల్ఫేర్ సొసైటీ ద్వారా నిరుపేదలకు తమ వంతుకు సహాయంగా తోడుగా ఉంటామని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు శ్రీధర్ రెడ్డి, సర్పంచ్ సంఘం అధ్యక్షులు, సర్పంచ్లు తదితరులున్నారు. ఇక్కడ సమస్యలు ఏమన్నా ఉన్నాయా తెలుసుకోవాలని చెప్పి ఆశ్రమ స్కూల్కు రావడం, నాతో పాటు వైస్ ఎంపీపీ నింబాజి గారు, సర్పంచ్ సంఘం అధ్యక్షుడు శ్రీధర్ గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ఇక్కడ ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ఆశ్రమ స్కూల్లో గిరిజన ప్రాంతానికి చెందినటువంటి విద్యార్థులు ఉన్నారు కాబట్టి వారందరికీ కష్టం కావద్దు. మనము మన మండలంలో తీవ్రమైన చలి ఉంటుంది కాబట్టి బూత్ మండలంలో మీరు చుట్టుపక్కల గ్రామాల నుంచి మీ తల్లిదండ్రులు కష్టపడి మా పిల్లలు మంచి చదువుకోవాలి, మంచి ఉన్నత స్థానంలో రావాలని ఉండాలనే ఒక ఉద్దేశంతో మీ అందరినీ ఇక్కడ ప్రభుత్వం ఆశ్రమ స్కూల్లో తీసుకురావడం, మిమ్మల్ని ఇక్కడ హాస్టల్లో ఉంచడం, ఏమైతే మీ కష్టాలు ఎక్కడైనా ఏ కష్టం ఉంది అని తెలుసుకుంటే కూర్చోవడానికి టార్పల్స్ లేవు, అదేవిధంగా ఏ చలి తీవ్రం ఉండడం వల్ల మనకు పిల్లలకు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.